అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం DSE-FRS యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నిన్నటి రోజు విద్యార్థుల యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము, అలాగే అటెండెన్స్ కూడా వేశాము. ఇందులో ముఖ్యమైనది మనం చేసిన తప్పిదము ఒక విద్యార్థి బదులుగా మరొక విద్యార్థి ఫోటోను క్యాప్చర్ చేయటం. మరి ఒకవేళ ఒక విద్యార్థి బదులుగా మరొక విద్యార్థి ఫోటోను క్యాప్చర్ చేస్తే దాన్ని ఎలా డిలీట్ చేసి మళ్ళా ఒరిజినల్గా అసలు విద్యార్థి యొక్క ఫోటోను ఏ విధంగా క్యాప్చర్ చేయాలనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అది ఏ విధంగా చేయొచ్చు అంటే, మనము యాప్ ద్వారా దాన్ని చేయడానికి కుదరదు, దాన్ని సైట్లోకి వెళ్ళి చేయాలి. DSE-FRS.telangana.gov.in దాంట్లోకి వెళ్ళి మనం చేయాలి. మీకు లింక్ పెడుతున్నాను, లింక్ చూసుకోండి. ఆ లింక్ ద్వారా మనం దాన్ని ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఆ ఎడిట్ ఆప్షన్ ఎలా ఉంటుంది, మనం ఆ ఫోటో బదులుగా ఒరిజినల్ ఫోటోని ఎలా పెట్టుకోవచ్చు అనే విషయాన్ని చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో DSE-FRS.telangana.gov.in అనే సైట్ను ఓపెన్ చేయండి. సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా లాగిన్ పేజీ కనిపిస్తుంది. ఈ లాగిన్ పేజీలో యూజర్ నేము, పాస్వర్డు, డిపార్ట్మెంటు మరియు క్యాప్చా ఉంటాయి. యూజర్ నేము మన యూడైస్ కోడ్ కొట్టండి స్కూల్ది. తర్వాత పాస్వర్డ్ వచ్చి school@123. మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే పెట్టుకున్నామో అది సెలెక్ట్ అనే కాడ కూడా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కొట్టండి. తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయండి. BMKC క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, కరెక్ట్గా క్యాప్చాను కరెక్ట్గా చేయండి. BMKC లాగిన్ కొట్టేసేయండి. లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనము నిన్నటి వరకు రిజిస్ట్రేషన్ ఎంత చేశామో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. పొరపాటుగా ఎంటర్ చేసిన యొక్క ఫోటోను తొలగించడం కోసము ముందుగా ఏం చేయండి, ఇక్కడ డాష్బోర్డ్లో ఉన్నటువంటి మెనూ బార్ మీద క్లిక్ చేయండి. మెనూ బార్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ మేనేజ్మెంట్ వస్తుంది. స్టూడెంట్ మేనేజ్లో మళ్ళీ క్లిక్ చేస్తే స్టూడెంట్ లిస్టింగ్ వస్తుంది. అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల పూర్తి వివరాలు ఇక్కడ అన్ని తరగతుల విద్యార్థుల పూర్తి పేర్లతో సహా కనిపిస్తాయి. చూడండి, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అన్ని క్లాసుల యొక్క పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీన్ని కొంచెం పక్క జరుపుకుంటే ఫొటోస్ క్యాప్చర్ చేసిన వాళ్ళన్ని కూడా వ్యూ అని కనిపిస్తుంది. వ్యూ అంటే ఆ పిల్లగాడిని మనం రిజిస్టర్ చేసే ఫోటో క్యాప్చర్ అయిందని. ఎవరైతే పొరపాటుగా మనకు ఫోటో క్యాప్చర్ అయిందో ఆ వ్యూను మనం చూసుకోవాలి. ఆ ఫోటోను ఒకసారి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఏ విధంగా ఉంది, రాంగ్గా ఉంది, అంటే కళ్ళు మూసుకొని ఫుల్ స్కేప్లో ఉంది. అలా కాకుండా ఫోటో ఏ విధంగా ఉండాలి, ఫేస్ బాగా రికగ్నైజ్ చేసేటట్టు మంచిగా నీట్గా ఉండాలి, పాస్పోర్ట్ సైజులో ఉండాలి. అలాంటప్పుడు ఈ ఫోటో తీసేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ యాక్షన్ ఉంటుంది పక్కన, సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేస్తే రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో రీజన్ కొట్టాలి. ఏం రీజన్ అంటే ఫోటో ఈజ్ నాట్ క్లియర్ అని నేను కొడుతున్నాను. ఒకవేళ మీరు రాంగ్ ఎంట్రీ అనుకో, అదర్ స్టూడెంట్ ఫోటో ఈజ్ క్యాప్చర్డ్ అని కొట్టండి. లేకపోతే ఇంకేదైనా ఫోటో ఈజ్ బ్లర్ అని, ఫోటో ఈజ్ నాట్ నీట్ అని ఏదన్నా ఒక మీరు రీజన్ కొట్టేసి ఎంటర్ కొట్టగానే రిజిస్ట్రేషన్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే మీకు ఇమీడియట్గా చూడండి, అక్కడ ఆ ఉన్న ఫోటో వెళ్ళిపోయింది, వ్యూ అనేది వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఫోటో ఎంటీ అయిపోయింది. అంటే మనం మళ్ళీ ఏం చేయాలంటే ఎంటీ అయిపోయింది కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఆ విద్యార్థి యొక్క ఫోటోను మళ్ళీ క్యాప్చర్ చేయాలి. అంటే మళ్ళీ మొదటి నుంచి మనం ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్ చేశామో ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనగానే ఆ ఫోటో వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, కొత్త ఫోటోను మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి DSE-FRS లోకి వెళ్ళి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి ఆ విద్యార్థిని ఫోటో క్యాప్చర్ చేయాలి. ఈ విధంగా ఎవరైనా విద్యార్థుల యొక్క ఫోటోలు తప్పుగా ఎంటర్ అయినా, లేదైతే ఫోటో క్లియర్గా లేకపోయినా, లేకపోతే ఫోటో బ్లర్గా ఉన్నా, ఆ ఫోటో మనకు మంచిగా అనిపించకపోతే ఆ ఫోటోను తొలగించి మళ్ళీ వేరే ఫోటోను ఎంటర్ చేసుకోవడానికి, క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.